నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిజం గెలవాలి. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల్లో ఇదే నినాదం వినిపిస్తున్నటువంటిది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి భువనేశ్వరి చంద్రబాబు సతీమణి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు జైలుకు వెళ్ళటం వల్ల ఏదైతే మనస్తాపంతో మనోవేదనతో చనిపోయినటువంటి వారి ఫ్యామిలీలని పరామర్శించేటటువంటి కార్యక్రమమే నిజం గెలవాలి. ప్రస్తుతం చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కార్యక్రమం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రాజకీయ ఉనికి కోసం, సానుభూతి కోసం మా భువనేశ్వరి బయటకు వచ్చారనేటటువంటి ఆరోపణలు రోజా కావచ్చు, ఇతర అందరూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి కూడా వేదికల పైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ లీడర్ వాసిరెడ్డి రాధిక గారు, స్టేట్ అంగన్వాడీకి సంబంధించినటువంటి విభాగానికి కార్యదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆమె ఎలా స్పందిస్తారు? ప్రస్తుతం చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత కూడా నిజం గెలవాలనేటటువంటి కార్యక్రమం భువనేశ్వరి గారు కొనసాగించడానికి సంబంధించి ఆమెకు వచ్చేటటువంటి స్పందన ఎలా ఉంది? ఆమె యొక్క అభిప్రాయం ఏంటి అసలు ఈ నిజం గెలవాలనేటటువంటి కార్యక్రమం పైన తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఆమె భువనేశ్వరి గారు భర్త బయటికి రాగానే నిజం గెలవాలి అనేటటువంటి పరామర్శ కార్యక్రమం ఆపేస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ కొనసాగిస్తున్నారు. మీరేమంటారు? ఏమండి, ఎవరైనా భర్త జైల్లో ఉంటే ఎంతో బాధతో ఉండిపోతారు ఇంట్లో. కానీ భువనమ్మ ఏ రోజు బయటకు రాని భువనమ్మ, ఆమె ఎంతో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, మహాతల్లి. అలాంటి భువనమ్మను పట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసమే ఈమె ఇలా చేస్తుంది అనటానికి వారి వాళ్ళు మాట్లాడే వాళ్ళకి జ్ఞానం ఉందో లేదో నాకైతే తెలియదండి. ఆమె అంత ఇదిగా రాజకీయ లబ్ధి కోసం బయటకు వచ్చి ఆమె ఏదో ఇది చేసుకోవాల్సిన అవసరం అయితే ఆమెకు లేదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు నాటకాలు ఆడి ఒక చెల్లిని ఒక తల్లిని అడ్డం పెట్టుకొని మీరు పదవిలోకి వచ్చిన మాట వాస్తవం, అది అందరికీ తెలుసు. కానీ ఈ రోజున భువనమ్మను అనటానికి ఏ మాత్రం మీకు అధికారం కానీ ఆ హక్కు కానీ లేదు. ఎందుకంటే మీరు చేసిన అన్ని తప్పులు ఓ పక్కన కనపడుతున్నాయి, జనం ఏం పిచ్చివాళ్ళు కాదు. ఓ పక్కన నీ చెల్లెలు, సొంత చెల్లెలు నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఆమెను అడ్డం పెట్టుకొని బాబు గారి మీద ఆమెనే చేయిస్తున్నారు అని చెప్పి నువ్వు చెప్పించినా కూడా అలాంటి చెల్లె ఈ రోజున బయటకు వచ్చి నీ అంక ఏలెత్తి చూపిస్తుంది. నీ సొంత చెల్లెలు అలాంటి చెల్లెల్ని వదిలేసి పక్కన ఆడవాళ్ళ గురించి నువ్వెందుకు విమర్శిస్తావు? నీ తల్లి ఏంటి, నీ చెల్లెంటి, వాళ్ళు ఏ విధంగా చేశావు, నీ బాబాయ్ సంగతి ఏంటి అందరికీ తెలుసు. కానీ భువనమ్మని అనటానికి ఎంతవరకు కరెక్టు? భర్త బాధలో ఉన్నా ఆమె అందరిళ్ళకి వెళ్ళి మీలాగా మాట్లాడి మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని అనట్లా. కష్టంలో ఉండి గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆమె ఏం చేస్తున్నారు? వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఒక ఆమె చేతిలో ఉన్న ఇది ఒక చెక్కుని ఇచ్చి వస్తున్నారు ఆమె. అంతేగాని మీలాగా రాజకీయ లబ్ధి కోసం మాకు ఓటేయండి, మీరు అది చేయండి ఇది చేయండి అని నోరు విప్పి కూడా మాట్లాడలే ఆమె. అలాంటి ఆమెని ఎలా అనగలుగుతున్నారో, మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు ఎందుకు ఆడవాళ్ళని విమర్శిస్తున్నారో అది మీకు తెలియాలి. మేడం, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిజం గెలవాలి కార్యక్రమానికి సంబంధించి చూస్తే స్పందన ఎలా ఉంది ప్రజల్లో? అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు? అవండి, ఇప్పుడు చాలా మంది స్పందన ఎలా ఉందంటే పల్లెటూర్లు అండి, ఒక టౌన్లోనే కాదండి, పల్లెటూరు జనం కదిలి రావటం జరుగుతుంది. రా కదిలి రా అన్నట్టు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కష్టంలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక చిన్న పేద ఫ్యామిలీ నుంచి ఒక కోటీశ్వరుడు వరకు అందరూ కష్టాల్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఉన్న వాళ్ళకి బాధలు ఉండవు, లేని వాళ్ళకి బాధలు ఉంటాయని అనుకుంటాం. కానీ వాళ్ళకు కూడా వ్యాపారాలన్నీ ఆగిపోయి వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళారు. ఎవ్వరూ మనశ్శాంతితో అయితే బతకట్లేదండి, దానిలో డౌట్ లేదు. అందుకని ఇప్పుడు ఈ మహానుభావుడు ఎప్పుడు దిగిపోతాడు, ఈ రెండు నెలలు ఎప్పుడు అయిపోతాయి, మన బాబుగారు ఎలా ఎప్పుడు వస్తారు, ఆయన వస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని ఒక నమ్మకం అనేది ప్రజల్లో కలిగిందండి. అది మాత్రం వాస్తవం. పక్కాగా ఈసారి బాబుగారు ప్రభుత్వం రావటం ఖాయమండి. మేడం, ప్రస్తుతం ఏదైతే ముందుగా చంద్రబాబు రాకదిలరా ప్రస్తుతం చేస్తున్నారు, అలాగే లోకేష్ శంకరరావు అని ఉత్తరాంధ్రలో ఉన్నారు, అలాగే మరోవైపు భువనేశ్వరి గారు కూడా నిజం గెలవాలి అనేటటువంటిది, వాళ్ళ కుటుంబమే ప్రజా జీవితంలోకి వచ్చేసి ప్రజలలోనే ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో పోల్చుకుంటే కనుక, గతంతో 2014 కావచ్చు, అంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎలక్షన్స్ జరిగిన తీరులో కావచ్చు, ఈసారి 2024కి భువనేశ్వరి గారి ప్రభావం కావచ్చు, లోకేష్ ప్రభావం కావచ్చు, చంద్రబాబు యొక్క రాకదలరాకు సంబంధించిన ప్రభావం కావచ్చు, ఎలా ఉండబోతుంది సీట్లు గెలుపొందడంలో?
సీట్లు పక్కాగా తెలుగుదేశమే వస్తుందండి. ఎందుకంటే ఒక బాబు గారు కానీ, ఒక లోకేష్ బాబు గారు కానీ, ఒక బోనమ్మ కానీ బయటకు వచ్చారంటే వాళ్ళకేదో జరక్క రాలేదండి. మన రాష్ట్రం అప్పుల్లో అధోగతి పాలైపోయి మన రాష్ట్రం అంతా అల్లకల్లోలమైపోయింది. మన ప్రజలు ఇప్పుడైనా తెలుసుకొని, ఒకప్పుడు మోసపోయారు, ఇప్పుడైనా తెలుసుకొని వాళ్ళు చక్కగా ఓటు అనేది ఉపయోగించుకొని మన ప్రభుత్వానికి కనుక వేస్తే మళ్ళీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ దాకిందండి, పోలవరం ప్రాజెక్టులు ఆపేశారు, అన్నా క్యాంటీన్లు తీసేశారు, పిల్లల ఫీజులు రీఎంబర్స్మెంట్లు ఒకసారి వేస్తే ఒకసారి వేయట్లేదు, మళ్ళీ పిల్ల పెద్దవాళ్ళ ఫించన్లు కరెంటు ఎక్కువ వస్తే ఫించన్లు తీసేస్తున్నారు. ఏది సరిగ్గా జరగల, ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు. కానీ బాబు గారి కోరిక ఏంటంటే ప్రజలు తెలుసుకొని మనకి ఓటు అనేది వేస్తే మళ్ళీ ఈ ప్రజలు కష్టాలు తీర్చి మళ్ళీ మనకు ప్రత్యేక రాజధాని తీసుకొచ్చి మన రాజధాని మన రైతులు పంట బాబు గారిని నమ్మి పొలాలు ఇచ్చారు కాబట్టి ఆ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఒక రాజధానిని సుస్థిరంగా చక్కగా ఏర్పాటు చేయాలని ఒక ఇది మేరకే వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ఏ రోజు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చారంటే అదే కానీ అర్థం, వాళ్ళు జరక్కైతే రాలేదండి. వాళ్ళకి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి జరుగుతుంది, కానీ ప్రజల్ని ఏదో విధంగా ప్రజల్ని చక్కగా మంచి ఇదిలోకి తీసుకెళ్ళి మన రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక ఉద్దేశంతోనే వాళ్ళు బయటకు రావడం జరిగింది. ఆ ప్రభావం అందరికీ తెలుసు, ప్రజలు కష్టాలు పడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళేంటో వీళ్ళేంటో తేడా తెలుసుకున్నారు కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో తప్పకుండా బాబు గారికి ఓటేస్తారు, బాబు గారిని గెలిపించుకుంటారండి.